గారు నీలం సాహ్ని గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసింది ఈ కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది ఎన్నికలు ఇప్పుడు జరుపుకుంటే మంచిది అనని ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టింది ఇప్పుడు ఆమె ఎలక్షన్ కమిషనర్ కాగానే इमीडियट गंटल्लो नोटिफिकेशन आई शेड्यूल विडुदल इप्पुडु मात्रं इप्पुडु सेकंड वेव तीव्रंगा उंदी सेकंड वेव अप्पुडु ओक्क क्षणं कूडा समीक्ष कूडा चेसुकोले कनीसं प्रिंसिपल सेक्रेटरी मेडिकल अंड हेल्थ राष्ट्र प्रभुत्व आरोग्य शाख स्पेशल चीफ सेक्रेटरी अय्या इप्पुडेमैना इब्बंदी लेदा ఎలక్షన్ రాష్ట్రవ్యాప్తంగా పెడితే పెట్టమంటారా ఉద్దానని కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ సలహా కూడా తీసుకోలే ఇచ్చేసింది అంటే మొన్న చీఫ్ సెక్రటరీ ఉంటే జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయమంటే ఎలక్షన్ వద్దు ఇప్పుడు ఆమె ఎలక్షన్ కమిషనర్ అయితే ఇమిడియట్ గా ఎలక్షన్ జరపాలంటే జరిపి అంటే కీలు బొమ్మలుగా మారిపోకూడదు అనేది మా ఉద్దేశం మీరే జగన్ మోహన్ రెడ్డి ఒక మాట చెప్తాడు మార్చేస్తాడు ఐఏఎస్ రిటైర్డ్ ఉండకూడదు అంటాడు మాజీ న్యాయమూర్తులు అంటాడు ఇప్పుడు ఐఏఎస్ రిటైర్డ్ చేస్తాడు ఇప్పుడు ఆమేమో నీకు లెటర్ పెట్టద్ది కోవిడ్ ఉంది ఎలక్షన్ వద్దని ఆమె కమిషనర్ అయిపోగానే ఇమిడియట్ గా ఎలక్షన్ పెట్టద్ది ఏంది మీ రెండు నాలుకల ధోరణి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలక్షన్ కమిషన్ మీద విశ్వసనీయత పోయే పరిస్థితి మీకు వచ్చింది మీరేమో అనుకుంటున్నారు ఇంకా ఉంది టైం రేపు శాసనసభ ఎన్నికల నాటికి ప్రజలు ఈ కష్టమంతా ఈ నష్టాలంతా ఓర్చుకొని వాళ్ళ సత్తా ఏందో చూపిస్తారు మీకు జరగబోయేది అది ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు ముఖ్యమంత్రులు దగ్గర పనులు చేసిన వాళ్ళని వేయకూడదు మాజీ ఐ మీన్ న్యాయమూర్తులను వేయాలా అప్పుడే వీటికి న్యాయం జరగద్దని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చారు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందో మారిపోయినాడు కనకరాజుని ఆయన పంపించేసేశాడు మద్రాస్కి చెన్నైకి ఈమెను తీసుకొని వచ్చి ఢిల్లీ ఆమెను తీసుకొని వచ్చి చీఫ్ సెక్రటరీ వెరీ నెక్స్ట్ మినిట్ ఆయనకి సలహాదారుడు ముఖ్యమంత్రికి ఆమె నీలం సాహ్ని గారు ఢిల్లీ ఆమె మళ్ళీ ఇమిడియట్గా దీనికి ఇండిపెండెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి కమిషనర్ ఆమె కనీసం అఖిల పక్షాన్ని కూడా పిలవలే మీ ఎలక్షన్ కమిషన్ లో ఎవరు ఏ సీట్ లో ఉండారు మన రోల్ ఏందనే ఒక ఒక గంట కూడా సమీక్ష చేసుకోలే రావటం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించేసింది ఏం జరుగుతుంది అని అంటా నేను ఏందంట ఇది ఏ మేము అయ్యా ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ ఇవన్నీ బాగలేవు ఈ దౌర్జన్యాలు దారుణాలు ఉన్నాయంటే ఆ వ్యవస్థని కూడా సర్వనాశనం చేసేస్తే మీ చేతిలోకి తీసుకోకముందే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఏం చెప్తే ఆమె సంతకం పెట్టాలా మంత్రులు షెడ్యూల్ ప్రకటిస్తే ఆమె దాన్ని సంతకం పెట్టి ఆర్డర్ ఇష్యూ చేయాలా ఒక కీలు బొమ్మగా మారిపోతే ఎట్టా అంటా నేను మేము లాస్ట్ ఇయర్ 2020 మార్చి 23 సారీ 13 2020 మార్చి 13 లాస్ట్ ఇయర్ అబౌట్ ఇయర్ బ్యాక్ ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం అయ్యా ఈ దుర్మార్గాలు ఈ దౌర్జన్యాలు ఈ డబ్బు పోలీస్ రెవెన్యూ మీ వాళ్ళు భౌతిక దాడులు భయప్రాంతులను చేయటం బ్లాక్మెయిల్ చేయటం దాదాపు 25% యునానిమస్ అయినాయి మీరు నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపండి దమ్ముంటే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి ఎన్నికలనే పదానికి స్థానిక సంస్థలనే పదానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థకి అర్థమే లేనప్పుడు దేనికోసం అందరూ కింద పోటీ చేసి అన్ని ఇబ్బందులకు గురి కావాలా
మీరు పెట్టే అరాచకాలు మొన్న పంచాయతీ బోర్డు ఎలక్షన్స్ లో మొన్న పంచాయతీ బోర్డు ఎలక్షన్స్ లో ఒక అభ్యర్థికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ 10 సార్లు ఫోన్ చేస్తాడు సాయంత్రం లోపల విత్తిరాజయ్యని అతను వచ్చి నా ఇంట్లో తల దాచుకుంటాడు పక్క రోజు ముందు రోజు వచ్చేసేసి మోటార్ సైకిల్ తీసుకొని పోతారు దాంట్లో ఒక ఒక మందు బాటిల్ ఉందంట ఒక మందు సీసా అని చెప్తారు 36 రోజుల తర్వాత 36 రోజుల తర్వాత సర్పంచిగా పోటీ చేసిన అతన్ని పక్కనోడని ముగ్గురిని 11 సీసాలు ఉన్నాయి 11 సీసాలు ఉన్నాయని జైలుకి పంపిస్తారు 11 సీసాలు ఒక దగ్గర ఉంటే మీడియాకి చెప్పరా 36 డేస్ ఆఫ్టర్ 36 డేస్ సర్పంచిగా పోటీ చేశాడని సబ్ ఇన్స్పెక్టర్ చెప్తే మాట వినలేదని జైలుకి పంపిస్తుంటే ఈ రాష్ట్రంలో అల్టిమేట్గా డెమోక్రసీ కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా డెమోక్రసీ ఉందా ఆ పదానికి మీకు స్పెల్లింగ్ తెలుసా అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంత్రులకి ముఖ్యమంత్రికి ఇట్స్ అన్ఫార్చునేట్ దురదృష్టకరమైన పరిణామాలు ఇవి క్షమించరాని పరిస్థితులు ఈరోజు ఎల్లకాలం జరగదు మీకు ప్రజలు తిరగబడే రోజు వస్తుంది మేము అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు నోటిఫికేషన్ ఇవ్వండి మాకు దమ్ముంది పోటీ చేస్తాం మీరు జాతీయ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు బెదిరిస్తున్నారు జైళ్ళకి పంపిస్తాం ఏమి అచ్చెన్నాయన్ని ఒకసారి పంపించావు ఇంట్లో కూర్చున్నాడా రెండోసారి పంపించావు ఇంట్లో కూర్చున్నాడా ఎంతమందిని పంపించారు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అక్కడ చేసి ప్రభాకర్ రెడ్డిని 2 సార్లు పంపించారు మరింత రెచ్చిపోయి పోటీ చేసి గెలిచాడు ఇవన్నీ కుదరవు చాలామందిని చూశాం ఏ రాష్ట్రంలో కూడా నియంతృత్వం చెల్లదు మీరు ప్రజాస్వామ్యం మేము వెల్ఫేర్ చేస్తున్నాం కాబట్టి అదేదో డబ్బులు తెచ్చి మీ అకౌంట్లో వేస్తాం మేము ఏమైనా చేస్తాం అనుకుంటే కుదరదు ఎవరు తాత సొత్తు డబ్బులు తెచ్చి మీరు ఇవ్వడంలా ఉన్న రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా వాళ్ళకి 4 రూపాయలు వేసి 10 రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నారు మీరు అందుకని అల్టిమేట్గా ఈ ఎంపీడీసీ జడ్పీడీసీ ఎంపీపీ ఎన్నికలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి లేకపోతే మేము ప్రొటెస్ట్ చేస్తూ బాయ్కాట్ చేస్తున్నాం ప్రొటెస్ట్ చేస్తూ నీకు భయపడి కాదు పెట్టు అని అంటున్నాం మేము నోటిఫికేషన్ రేపటి నుంచి నామినేషన్ వేస్తాం తేల్చుకుంటాం ఎలక్షన్స్లో ఎంత తేడా 1 వీక్ ఇప్పుడు మీరు ఇచ్చిన షెడ్యూల్కి 1 వారం ఏమైనా ప్రభుత్వానికి ఏమన్నా ఖర్చులు ఏమన్నా నెత్తి మీద పడుతున్నాయా ఏమి మీకు నష్టం ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వండి ఫేస్ చేస్తాం అంతేగాని ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పి మాజీ ఐఏఎస్ని పెట్టకూడదని నీ సలహాదారుని ఎలక్షన్ కమిషనర్గా పెట్టిన తర్వాత ఎలక్షన్ ఫేర్గా జరుగుతాయా న్యాయంగా జరుగుతాయా నిమ్మగడ్డకే దిక్కు లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ దురదృష్టం మేము బహిష్కరిస్తున్నాం ప్రొటెస్ట్ చేసి బహిష్కరిస్తున్నాం మీ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా పోరాడతాం